పక్కాగా ఉల్లంఘిస్తున్నారన్న విషయాన్ని రఘురామ కృష్ణరాజు తన పిటిషన్లో సాక్ష్యాధారాలతో సహా వివరించారు. ఇది ఇప్పుడు న్యాయ నిపుణుల్లో చర్చకు కారణమవుతుంది. పిటిషన్ విచారణకు వస్తే సిబిఐ ఎలాంటి వాదనలు వినిపిస్తుంది, కోర్టు నిర్ణయం ప్రకారం ప్రకటించే ఛాన్స్ ఉందా, ఇది చర్చల సారాంశం. సాక్షులను ప్రభావితం చేయకూడదనేది మొదటగా ఎవరికైనా బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టులో పెట్టే షరతు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే షరతు ప్రధానంగా పెట్టింది. కానీ ఆయన తన కేసుల్లో సాక్షులుగా ఉన్న వారందరికీ ఏదో విధంగా ప్రయోజనాన్ని కల్పిస్తూనే ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. సహనిందితులుగా ఉన్న వారికి పదవులు ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ మొదటి నుంచే చర్చనీయాంశం అవుతున్నాయి. ఎవరైనా కోర్టులో పిటిషన్లు వేస్తే జగన్కి ఇబ్బందులు తలెత్తుతాయనే అభిప్రాయం కూడా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెనక్కి తగ్గలేదు. శ్రీలక్ష్మి అనేటువంటి ఐఏఎస్ అధికారిని క్యాడర్ మార్పించి మరీ ఏపీకి తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీ చేయాలని లక్ష్యంతో ఉన్నారని చెప్తున్నారు. అప్పుడే అక్రమాస్తుల కేసులో ఉన్నటువంటి అయోధ్య రామిరెడ్డి అనేటువంటి కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఆదిత్యనాథ్ దాస్ అనేటువంటి అధికారి వరకు అందరు పదవులు ఇతర ప్రయోజనాలు పొందారు. ఇవన్నీ బెయిల్ షరతుల ఉల్లంఘన అన్న అభిప్రాయాన్ని ఎప్పటి నుంచో న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. రఘురామ కృష్ణరాజు తాను వేసిన పిటిషన్లో ఇతర కీలక అంశాలను కూడా వివరించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన వివిధ కారణాలు చెప్తూ కోర్టుకి హాజరు కాకుండా డొమ్మా కొడుతున్నారని, అధికారాన్ని ఉపయోగించి అందరి నోళ్లు నొక్కేలా వ్యవహరిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇలా ఇతర అంశాలను చొప్పించారు. ఇది బెయిల్ షరతుల ఉల్లంఘన కాదు, కానీ బెయిల్ మీద ఉన్నటువంటి ఒక నేరస్తుడు తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని న్యాయ వ్యవస్థ భావించడానికి ఉపయోగపడుతుంది. ఈ కోణంలో రఘురామ కృష్ణరాజు చాలా ప్లాండ్గానే పిటిషన్ వేశారన్న అభిప్రాయం న్యాయ నిపుణుల వ్యక్తమవుతుంది. పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత సిబిఐ స్పందన అత్యంత కీలకమవుతుంది. సిబిఐ అవి బెయిల్ షరతుల ఉల్లంఘన కాదని చెప్తే సిబిఐ కోర్టు కూడా ఏమీ చేయలేదు, సరే అంటుంది. కానీ సిబిఐ మాత్రం జగన్ బెయిల్ రద్దు చేయాలని పట్టుబడితే మాత్రం సీఎం జగన్కి ఇబ్బందికరమే. అయితే ఇది జరుగుతుందా జరగదా అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారుతోంది.